అయితే ఒకవేళ నేను బాగా బలంగా ప్రార్థన చేస్తానా అయితే లేకపోతే నేను బలమైన ఉద్యోగస్తుడను ఉద్యోగస్తురాలను అయితే నేను ఏదైనా తెచ్చుకోగలను అనుకుంటున్నావేమో నీ ఉద్యోగము చేయలేవైనా దేవుడు ఒక్క అవయవాన్ని పట్టుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు దేవుడు ఎలాంటి గొప్పవాడో ఎలాంటి ప్రేమమయుడో ఎలాంటి మహోద్రేకం చూపగలడో ఆయన శక్తి నెరిగి ఉండాలి నువ్వు ఆయన భార్యవైతే భర్తలో ఉన్న శక్తులు భర్తలో ఉన్న పట్టుదల బలము అన్నీ నువ్వు చూడగలవు ఎందుకంటే ఆయన ఆలోచన ఎరిగి ఉండటమే భార్య అదే దేవునికి నీకున్న బంధం దేవుని ప్రేమ నీతో ఉందా నీలో ఉందా అయితే ఆయన వాగ్దానం చేసాడు ఇక నీతో పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోతాను చేసినాక గర్వించింది ఒక ఆమె ఎందుకంటే నేను ఒక మాట చెప్తున్నా ఎస్తేరు గ్రంథములో ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి ఒక భార్య ఉంది ఆ భార్య మొదటగా రాణియే అయ్యింది మీ అందరికి అర్థమవ్వాలి ఒకవేళ నేను రాణిని నాకు బైబిల్ అంత వచ్చని బ్యాగ్ సంకరం పెట్టుకొని తిరిగితే సరిపోదు కానీ రాణులు ఎంతమంది ఉన్నా రాజుకు తగిన రీతిగా ఉంటేనే రాజు ఎన్నిక చేసుకుంటాడు అలాగే మన యేసయ్య రాజై ఉన్నాడు మనము రాణి అయి ఉండాలి అంటే ఖచ్చితంగా రాణి మొదట రాణిగానే రాణి స్థానంలోకి వచ్చింది వస్తికి ఆమె పేరు వచ్చినాక రాజుగారు పిలిచాడు రాజు విందులోకి 24 సమస్తానాధిపతుల్లోకి రమ్మన్నాడు అన్నీ మంచిగా చూశాడు ఆయన చూడవలసినవి రాజుగారు ఏమి ఇవ్వాలి స్త్రీకి అన్ని అనుమతులు ఇచ్చాడు గౌరవించాడు ప్రేమించాడు ఆ స్త్రీలందరికీ విందు చేయించాడు 7 రోజులు రాణిని పొగిడేలాగా చేశాడు ఎంత ఆధిక్యతలు ఇచ్చినాక రాజుగారు రాజు కచ్చేరికి పిలిస్తే రాణి రానంది ఒప్పలేదు లోబడలేదు సండులు నపంసకులు ఆ రోజునున్న ఆ రాజుగారి చేతిలో ఉన్న సమస్తానాధిపతులు అందరి మధ్యలో చిన్నబుచ్చింది అయితే ఒక్క క్షణము అందరిని పిలిచాడు ఈ రాణిగారి సంగతి ఏం చేయాలని అందరూ ఓకే రాజా మీ మాట విని రాణిగారు రాకపోతే రేపు మా భార్యలు కూడా మా మాట వినరు తప్పుకోకుండా ఈ రాణి మనకి వద్దు అని చెప్పారు ఆ రాణి అయిందని ఆమెకి పొట్టు దావుతలేనా పొట్టు వస్త్రాలేనా నార వస్త్రాలేనా రాణి వస్త్రాలేనా రాజరిక కిరీటాలేనా రాజరికమైన హారాలేనా ఎన్ని ధరించిందో ధరించినాకే ఈమెకి లోపల గర్వం వచ్చేసింది ఆత్మీయ స్థితిలో ఉన్న పిల్లలందరికీ ఈ వాక్యం అర్థం అవ్వాలి ఎంతమంది ఆత్మీయతలో ఉన్నారు నిజంగా దేవునితో నడుస్తున్నాను అనుకుంటూ కాలయాపన చేసేవారికి విజ్ఞాపన లేదు ఉపవాసం లేదు కన్నీరు లేదు పశ్చాత్తాపం లేదు ప్రభుతో సహవాసం లేదు అందుకే రాణి అయిపోతావా రాణి పొందుకుంది కదేమి ఏమి పొందుకుంది భూలోకంలో ఒక రాజుగారికి రాణిగా వచ్చింది రాజరికం కిరీటం పొందింది నార వస్త్రాలు పొందింది పట్టు వస్త్రాలు పొందింది బంగారపు హారాలు పొందింది రాణిగా హెచ్చించబడింది రాజు కోటలోనే దేశమంతా కుషు దేశమంతా ఆ దేశమంతా ఎక్కడ కూడా ఆమె మంచి పేరు తెచ్చుకున్నట్టుగా ప్రగల్భాలుగా జీవించింది చివరికి ఆ రాణిగారు వద్దు అంటే ఏమైపోయింది రాణి తన ఉందా రాజుగారి కింద ఉందా రాజుగారి కింద ఉండి రాజ్యాన్ని ఆలుతుందా ఖచ్చితంగా చెప్పాలి రాజకీరటం ఏమైపోయింది బంగారు హారాలు ఏమైపోయినాయి బంగారు పొట్టు వస్త్రాలు ఏమైపోయినాయి ఆ శ్మశాన కోటలో ఆమె ఎవరికైనా పనికొచ్చిందా అంటే ఎవరు పిలిచేవారే లేరు ఇక రాజుగారు లేకపోతే రాణి ఎందుకు పనికి రాలేదు కనుక నీ రాజు నా రాజు ఎవరు అంటే యేసయ్యే రాజు యేసయ్యే రాజు కనుక ఆ రాజు దగ్గరికి మనందరం కూడి ప్రార్థన చేసి లోబడి నేను కూడా సంఘములో విశ్వాసిగా ఉన్నాను అంటే సహవాసముతో కలిసి ఉండాలి నేను కూడా
రాణిగా ఉండాలి దేవుడితో అంటే ఉపవాసం చేయాలి, కన్నీరు కార్చాలి, పశ్చాత్తాపం పొందాలి, ప్రార్థన చేయాలి, పడిపోయిన ఆత్మలు నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి, అప్పుడే నీవు రాణికి పనికొస్తావు. అందుకని వాక్యం సెలవిస్తా ఉంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అందుకని చనిపోయిన ఆత్మలు కూడా దేవునికి కొరకు చనిపోయిన వారు ఆ గుంపులో ఉంటూ పశ్చాత్తాపం తడుగుతున్నారు. ఏమంటున్నారంటే ఖచ్చితంగా నాదా అంటున్నారు. లేఖనం చెబుతుంది, ప్రకటన గ్రంథం మాట్లాడుతుంది, మాట నాదా అంటుంది. వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యంలోకి వెళదాం మనం. ప్రకటన గ్రంథంలో 6:9 నాదా అని చెప్పేవారిని గురించి చెప్పుకుందాం. ఆ మాట వాళ్ళు ఎంత మాట గొప్ప మాట పలికారో చనిపోయి ఉండి మారుపెడుతున్నారు. బ్రతికుండా నీవు కాలయాపన చేస్తున్నావు, బ్రతికుండా నీవు అశ్రద్ధగా విడిచిపెడుతున్నావు, యేసయ్యని అజాగ్రత్తగా పెడుతున్నావు, పెడచవుని పెడుతున్నావు. అయితే వాక్యమిని కూడా మర్చిపోతున్నావు, అయ్యా దేవుని సన్నిధి దూరంగా ఉంటున్నావు, సంఘముతో సహవాసముతో ప్రేమ లేదు. అయితే నువ్వు ఎలాగా రాణికి పనికొస్తావు, నాదా అంటానికి పనికొస్తావు? వీరు నాదా అనే వరుసలోకి వచ్చి చనిపోయారట. నాదా అంటే భార్య వరుసలోకి వచ్చి చనిపోయారు. ఏమంటున్నారు ఇక్కడ, నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చగయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. అయితే చనిపోయిండి మొరపెడుతున్న వారితో నా భార్య గనక నేను వారికి సమాధానం చెప్పాలని దేవుడు ఉద్దేశం. చనిపోయారులే, ఏ రోజో ఎప్పుడో చనిపోయారు, ఏదో ఒక మూలన బలిపీఠం కింద ఉన్నారు. నాకెందుకు అనుకోవట్లేదు, తండ్రి కూడా ఆ తండ్రి బాధ్యత ప్రేమ నిర్వర్తిస్తూ ఉన్నాడు మన పట్ల, నిజంగా వారి పట్ల నిర్వర్తిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడును, మరియు వారి వలనే, చూడు, వారి వలనే చంపబడబోయే దాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి యొక్క వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని చెప్పాడు. సమాధానం, దేవునికి స్తోత్రం. అంటే దాసులే చచ్చిపోతారు దేవుడి కొరకు, సహోదరులు కూడా చచ్చిపోతారని ఉంది బైబిల్లో, సేవకులే చచ్చిపోతారు అనుకోవట్లేదు, అనుకుంటున్నారు మీరు తెలవక. సేవకులే కాదు, సహోదరులు కూడా తండ్రి కొరకు, భర్త కొరకు, పరలోక రాజ్యము కొరకు ప్రాణము పెట్టబద్దులై ఉన్నాం. ఎంతమంది నాదా అని పిలవాలనుకుంటున్నారు? నోటితో పిలిస్తే నాదా అవుతాడు అనుకుంటున్నారా మీరు? అవరు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువారు అన్నాడు, అబ్రహాము పిల్లలైనంత మాత్రాన మీరు, పౌలు గారు కూడా పలికాడు ఈ మాటలు, మీరు అబ్రహాం సంతానం అనుకోబాకండి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? అబ్రహాం సంతానంలో పుట్టినా అబ్రహాములో ఉన్న విశ్వాసం మీలో లేదని. అది ఎంతమంది మనము దేవుడిని నమ్మినట్టుగా నమ్మి నటిస్తున్నాం, ఎంతమంది వాక్యానికి విధేయత చూపట్లేదు, ఎంతమంది వాక్యానికి సముఖముగా నడవట్లేదు అని ఖచ్చితంగా బైబిల్ అడుగుతుంది. ఈ రోజున నాదా అని ఎవరు పిలిచారట? బతికుండా వాళ్ళని పిలిచాడు. నేను సృష్టికర్తని, సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడైతే వీరు స్వయంగా నాదా అని పిలుస్తున్నారు. ఖచ్చితమే, ఇది నిజమే. కాబట్టి నాదా అని పిలిచే వరుసలో నువ్వు ఎదిగేవా, ఎదిగేవా? ఈరోజు నువ్వు పిలవగలిగే యోగ్యత నీకుందా అని అడుగుతున్నాడు. అందుకని ఆయన ఖచ్చితంగా చెబుతున్నాడు కదా. ఏమంటున్నాడు వాక్యంలోకి వెళ్దాం, 13వ వచనం, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమును అందుదురు. యెషయా గ్రంథము 54:13. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. దేవునికి స్తోత్రం. భార్యకు పిల్లలకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన భార్యకు, ఆయన భార్యకు కలిగిన పిల్లలకు వాగ్దానం ఇస్తున్నాడు. పిల్లలు అనగా విశ్వాసులు, భార్య అనగా సంఘము, భార్య అనగా
ఏ వ్యక్తి అయితే దేవునికి అనుబంధం కలిగి రాజ్యానికి సరిపడిన వాగ్దానం పొందుకుందో ఆమె తన భార్య ఆయన తనకు భార్య ఖచ్చితంగా బైబిల్ చెబుతుంది అయితే ఈ వాగ్దానం మనందరికి తగునా కూడి వచ్చాం సంఘం అంతా ఉంది చాలా మంది వాక్యం వింటున్నారు కానీ నీ పిల్లలు ఉపదేశము యెహోవా చేత ఉపదేశమునందుదురు ఆశ్చర్యం కాదా మనందరము వాక్యం వింటున్నాం సేవకులతో వాక్యం వింటున్నాం మీటింగుల్లో వాక్యం వింటున్నాం మార్తనావా చాలా దూర ప్రయాణాలు చేస్తున్నావు అట్టులు రొట్టెలు చేపలు తిని యేసు ప్రభువార్ కాలంలో కూడా అనేక మంది ప్రజలు యేసయ్యకు దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు కాదా అయితే నువ్వు కూడా సంఘములో నడిచినట్టు సంఘముతో ఉన్నట్టు సంఘముతో జీవించినట్టు సంఘముతో ఆ ముందంజి వేసినట్టు కనపడుతున్నావేమో నటిస్తున్నావేమో ఆ జీవితము దేవుడికి ఇష్టమైంది కాదు నీ ఇల్లుడిచిపెట్టి నీ గుమ్మ విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి నడవలేని నీవు కుంటిదానను నాకు అక్కర్లేదు అంటాడు యేసయ్య ఏమంటాడు కుంటిదానా నిజంగా కాళ్ళు ఉన్నాయి నీకు ఆయన కుంటిదానా అని ఎందుకు అంటున్నాడు నువ్వు నడవలేని కుంటిదానివి ఇవ్వలేని కుంటిదానివి దేవుడితో మాట్లాడలేని కుంటిదాని మోగదానివి అయితే యేసయ్య దగ్గర నువ్వు రాణిగా ఉండటానికి లేకపోతే నువ్వు నాదా అంటానికి సరిపోతావా అని అడుగుతున్నాడు ఈరోజు యేసయ్య అడుగుతున్నాడు ఖచ్చితంగా ఏం చెబుతున్నాడు నీవు నీతిగలదానివై స్థాపింపబడదువు నీవు భయపడనక్కరలేదు బాధించు వారు నీకు దూరముగా నుందురు బాధించు వారు నీకు దూరంగా ఉంటారట ఎవరు నువ్వు రాణిగా ఉంటే భార్యగా ఉంటే రాజ్యానికి హక్కుదారిగా ఉంటే నిన్ను శోధించేవారు నీకు శత్రువులుగా ఉండేవారు నీపైన బాధించేవారు నీకు దూరముగా చేస్తాడట దేవుడే దేవునికి స్తోత్రం మన పైబడేవారు ఎవరున్నా నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే ధైర్యం కలిగి మనం ఉండాలట అట్టి ధైర్యం కోల్పోకుండా ఉండటానికి మంచి వాగ్దానాలు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు భీతి నీకు దూరముగా ఉండును నీ దగ్గరకు రానేరదు భయము భీతి అంటే భయము ఏమో ఏమవుతుందో ఈ రాత్రి ఏమైపోతున్నానో తెల్లారి లేస్తానో లేదో రోగములో ఉన్నావేమో వ్యాధిలో ఉన్నావేమో పడిపోయి ఉన్నావేమో దేవునికి ఎక్కడో అవిధేయత కలిగి ఉన్నావేమో అయితే నీకు మళ్ళా వెతికితే నీకు భీతి దూరమగును గాక అంటున్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు ఎంత ప్రేమించే దేవుడు ఉన్నాడు నీ వ్యాధి నీలో నుండి తొలగిపోటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకని భీతి నీకు నీ లోపలికి రాకుండా దూరమగును గాక అంటున్నాడు యేసయ్య అందుకని అది నీకు దగ్గరకు రానేరదు జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు ఇదేంటి ఆశ్చర్యం కదా ఈ వాక్యం కళ్ళు తెరిచి వినాలి నీకు విరోధముగా నీ చుట్టూ కూడువారు చివరికి తీర్పు జరిగేటప్పుడు మాట్లాడేటప్పుడు వారు నీ పక్షం అరగుదురు దేవునికి స్తోత్రం నీకు విరోధంగా కూడతవేంటి వారిని పక్షంగా మాట్లాడతవేంటి వాక్యం ఎంత తేటగా చెబుతున్నాడు చూడు ఒకవేళ వాదించడానికి వందలాది మంది వచ్చిన అందులో న్యాయం మాట్లాడేవారిని నీ పక్షాన వాదించేవారిని దేవుడు నిలబెడతాడట దేవునికి స్తోత్రం నీవు దేవుడికి అనుకూలముగా ఉండి నీవు నీతి న్యాయములు అనుసరించి నడిస్తే ఆయన రాజ్యమును వెతికితే ఆయన కొరకు నువ్వు రాణిగా ఉంటే ఆయన నిన్ను భార్యగా ప్రేమించినప్పుడు ఇలాంటి మేలులు కృపలు ఇలాంటి ఆశ్చర్యాలు చూడబోతున్నావు నువ్వు దేవునికి స్తోత్రం ఎంతమంది ఆ గుంపును చూసి ఎంతమంది అంటారు అయ్యో నేను ఒక్కదాన్నే ఉండానే వీళ్ళంతమంది వస్తారో పోట్లాడటానికి ఏమంటారో నాకేం శిక్షేస్తారో అని నిన్ను బాధపడొద్దు విరోధంగా వచ్చిన వారే నీ పక్షం వారు అగుదురుగాక అంటున్నాడు దేవుడు ఎంత గొప్ప మాట మన దేవుడే మన పక్క నుండి విరోధుల్ని లేపగలడు విరోధుల్లో ఉన్నవారిని ప్రత్యేకంగా మన కోసం వాదించే వారిని నిలబెట్టగలడు దేవునికి స్తోత్రం ఈ వాక్యం మరొకసారి చదువుకోండి
మీరు వాక్యాలు తెలిసినవారు, వాక్యం వినేవారు, వాక్యాలు చెప్పేవారు, మాకు తెలుసు అనేవారు, వాక్యాలు చదివి చూడండి, రుచి చూడండి. బైబిల్లో ఉంది ఆ మాట కూడా, దేవుడు దయాళుడని రుచి చూచిన ఎడల అని ఉంది. దేవుడు దయాళుడని రుచి చూచిన చెప్పుకుంటే కుదరదు. రుచి చూడు నువ్వు కూడా, దేవుడిలో ఎంత దయ ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఎంత కరుణ ఉందో, ఎంత కనికరం ఉందో రుచి చూడమంటున్నాడు. తిని చూసావా, రుచి చూసావా? నిన్ను అడుగుతున్నాడు ఈ రోజున, యేసయ్య అడుగుతున్నాడు. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు. కమ్మరిని, కుమ్మరంటే కుండలు చేసేవాడు, కమ్మరంటే ఇనుములను వస్తువులను సాగుగొట్టేవాడు. కమ్మరికి కుమ్మరికి తేడా లేదా? యేసయ్య వాక్యం ఎంతో విజయంగా రాశాడు. ఆయన అంటున్నాడు కదా, ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు, కమ్మరిని సృజించేవాడును నేనే, నాశనము చేయుటకై పాడు చేయవని సృజించేవాడును కూడా నేనే. దేవునికి స్తోత్రం. అంటే ఆయన చేతిలో జీవనదులు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, సర్వముని నాశనం చేయటానికి కూడా నేను సమర్థుడని చెప్తున్నాడు. నీకు శత్రువుగా ఎవరినైనా లేపగలను అంటున్నాడు. కమ్మరిని నిలబెట్టింది నేనే, నిప్పులూది వస్తువుగా తయారు చేసేవాడిని తయారు చేసింది నేనే, అయితే నాశనం చేసేవాడిని కూడా నేనే నిలబెట్టాను అంటున్నాడు దేవుడు. అంటే నువ్వు గర్వించినప్పుడు నీ పక్క నుంచే నాశనం చేసేవాడిని లేపుతాడట, నీలో నుండే లేపుతాడట, నీ కుటుంబంలో నుండి లేపుతాడు. అయితే అది ఎందుకు జరిగిందో అని అనుకుంటాం మనం. అయితే ఆ విషయాన్ని మనం గమనించు. ఆయన ఎంతటి వాడో చూడండి. వస్తువుగా చేయగలడు, కమ్మరిగా వాడుకోగలడు, సాధనంగా వాడుకోగలడు. అయితే ఆ దాన్ని మనిష్టంగా మలుచుకుంటే దేవుడు చిత్తముగా మరొకడు నాశనం చేసేవాడిని నేనే తయారు చేస్తానంటున్నాడు. అందుకని వాక్యం చూడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నీకు విరోధముగా ఏ ఆయుధమైనా నీ పైన దాడి చేస్తుందంటే ఖచ్చితంగా నేను దాన్ని వర్ధిల్ల చేయను, దాని మొనలు విరిచి వేస్తాను, దాని కొనలు నాశనం చేస్తాను. ఎంత వాగ్దానాలు ఎవరికున్నాయో ప్రభా, ఎంతమందికి ఇచ్చావో ఆ బిడ్డలు ధన్యులయ్యా, నీకు స్తోత్రం అంటున్నా నేనైతే. ఎందుకంటే ప్రభా ఎంత గొప్పవాడవయ్యా, నిజంగా నీ కొరకు నేను ఎలా జీవించాలి, నీ కొరకు నేను ఎంత పరిచర్య నమ్మకంగా ఉండాలి, పడుకొని కూర్చోను ప్రభా అడుగులు అడిగేసుకుంటానో, నిన్ను స్తుతిస్తూ నీ రాజ్యము కొరకు ప్రయాసపడతానయ్యా అనేవారుగా ఉండాలి. అంతేగాని నేను ఇంట్లో కూర్చుంటాను, ఆదివారం వచ్చినప్పుడు గుడికాడ కనపడి వస్తాను, ఏం పర్వాలేదు, నేను రాణిగా టాపీగా జీవించగలననుకుంటున్నవేమో. అయితే దేవుడు ఆయన తలపెట్టితే ఏదైనా సర్వనాశనం అయిపోద్ది. నీ నోటికాడికి జీవనోపాధి రాదు, నువ్వు కష్టపడలేవు నీ కాళ్ళతో వెళ్ళి. ఆ స్థితి నీకు సంభవించినాక నువ్వేమీ చేయలేవు. అందుకని నువ్వే వరుసలో ఉన్నావు, ఏ గుంపులో ఉన్నావు, భార్య వరుసలో ఉన్నావా అది ఖచ్చితంగా అడుగుతున్నాడు. రాణి వరుసలో సరిపోతావా, నాదా అంటానికి సరిపోతావా అని అడుగుతున్నాడు ఈ రోజున. ప్రభువా నిజంగా నీ చిత్తం ఏంటయ్యా నా పట్ల అని ప్రార్థన చేసినట్టయితే తప్పుకోకుండా నీవు ఏ గుంపులో ఉన్నావో పరిశీలన చేసుకుంటే ఆ అట్టి ముత్యము నీకు దొరుకునుగాక. ఎందుకంటే అవివేకంగా వెతుకుతున్నావేమో, అజ్ఞానంగా వెతుకుతున్నావేమో కదా. నేను అంటున్నాను, ఒక దీనురాలు వచ్చింది వస్తుకి వెళ్ళిపోయినాక. ఎంతోమంది ఇశ్రాయేలు దేశంలో కన్యకులను వెతికి ఆ శుషాన కోటలో కొన్ని గదుల్లో పెట్టి వాళ్ళందరిని పెంచిన ఆమెని, అందరినీ ఉన్నతమైన వాళ్ళని, ఆస్తి పనుల్ని, ధనవంతుల్ని, అందమైన వాళ్ళని ఎన్నుకోలేదు రాజుగారు. రాజదండను తీసుకొని రాజకచేరిలోకి వచ్చినప్పుడట ఆ కోటలో అందరినీ రాణిగా రాణి వస్త్రాలు వేసి రాణి కిరీటాలు పెట్టి అందరినీ పంపించారు. దేవుడు దయ ఎస్తేర్ మీద ఉందని, దేవుడు దయ ఎస్తేరే రాణికి సరిపోతుందని అక్కడున్న ప్రజలు ఎన్నిక చేశారు, రాజుగారు ఎన్నుకున్నాడు. అయితే భూలోక సంబంధమైన రాజుగారే
దేవుని యొక్క పిల్లలుగా ఉన్న వారిని ప్రేమించాడంటే పరలోక రాజు గారు ఆయన నాదాని పిలిచే వారిని విడిచిపెడతాడా? ఎన్నడు విడిచిపెట్టే దేవుడు కాదని మనం చేస్తున్నా. దయ పొందేవా? దేవుని ఆ పరలోక రాజు గారి దయ పొందితే తప్పుకోకుండా ఆయన కిరీటం, ఆయన రాజ్యవస్త్రం నీ మీద ఉండును గాక, నీతో ఉండును గాక. నీవు రాణిగా ఎన్నిక చేయబడి మరలా తొలగిపోకూడదు కదా. వస్తుకి ఏం జరిగిందో అవమానం, ఆ అవమానం మన జీవితంలో రాకూడదు. అవమానం జరగకూడదు అంటున్నా, అవమానం రాకూడదు, అవమానము పొందకూడదు. పొందినటువంటి ఆభరణలు పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చిన వాటిని జాగ్రత్తగా పదిలిపరుచుకొని రాణిస్థానంలోని ఉండి రాజ్యాన్ని కోరుకునే రాజ్యము కొరకు అనేక ఆత్మల్ని నడిపించడానికి యోగ్యురాలుగా ఉండాలి, యోగ్యుడిగా ఉండాలి. అంతేగాని మాట ఒకటి, క్రియ ఒకటి. నువ్వు నడిచే క్రియ వేరు, అలా ఉంటే నువ్వు దేవునికి పనికిరావు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నేను ఏ వరుసలో ఉన్నానో, ఏ గుంపులో ఉన్నానో అని నీకు మనసు వేధిస్తే ప్రభు దగ్గర ప్రార్థన చేయి, ప్రభు దగ్గర అడుగు. మోకాళ్ళేసి ప్రభా, నేను నాదా అంటాకు సరిపోతానా? నాలో నా క్రియలు మార్పు వచ్చినాయా? నాలో కోపం చచ్చిపోయిందా? నాలో తొందరపాటు చచ్చిపోయిందా? తొట్టుపాటు తీసివేసుకున్నానా అని పరిశీలన చేసుకో. పడిపోయిన ఆత్మల్ని లేవనెత్తే దేవుడు. ఈరోజు నిన్ను రేపుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. అందుకని ఇంకా ఆయన అంటున్నాడు, నీ పిల్లలు యెహోవా ఉపదేశమును పొందుదురుగాక, నొందుదురుగాక అంటున్నాడు. ఎవరంటారు యెహోవా ఉపదేశం? ఆయన మరుగై ఉన్నాడు కదా, ఎవరంటారు? భార్య ఎన్ని ఆత్మలను రక్షించుద్దో ఆ ఆత్మలన్నిటికీ యెహోవా ఉపదేశం చేస్తాడట. బళ్ళోకి వచ్చిన పిల్లలతో మాస్టర్ ఎలా మాట్లాడతాడో అలాగ వారితో మాట్లాడబోతున్నాడట. అందుకని యెహోవా ఉపదేశము నొందుదురుగాక నీ పిల్లలు అని చెప్తా ఉన్నాడు. అందుకని మరి ఇంకా ముందుకు వెళ్దాం. నీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుద్ధము వర్ధిల్లదు. ఒకవేళ నీ పక్కవారు, నీ ఇరుగువారు, నీ పొరుగువారు ఎవరైనా సరే నీ మీదకి అన్యాయంగా అక్రమంగా వస్తుంటే దేవుడు వారిలో నుండే నిపక్షంగా వాదించేవారిని లేవనెత్తుతున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు ఎంత రమ్యమైనవో చూడండి. అందుకని ముందుకు వెళితే న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు, ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. దేవునికి స్తోత్రం. యెహోవా యొక్క దేవునికి స్తోత్రం, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. సేవకులకి ఎక్కడి నుంచి వస్తుందట నీతి? భూలోకములో వెతికే వారందరికీ భూలోక నీతిలో నిలబడతారు. పెద్దల్లో ఉంటారు, సభలో ఉంటారు, మీటింగుల్లో ఉంటారు, అన్ని న్యాయ తీర్పుల్లో ఉంటారు, అన్ని కర్తవ్యాల్లో నెరవేర్చేవారు మేమే అని అంటారు, తలాగరేస్తూ ఉంటారు. కానీ భూలోకములో నీతి కాదు. ఆయన అంటున్నాడు, యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్యము. దేవునికి స్తోత్రం. సేవకులకు ఇచ్చే నీతి, సేవకుడు నడిచే విధానం, సేవకుడు చేసే ప్రార్థన, సేవకులకున్న అధికారం, దేవుడే నీతిని కలగజేయకపోతే ఆ నీతిలో నిలవలేరని నేనే వారికి ఈ స్వాస్యాన్ని పంచిపెట్టానంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు మనకి, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. మరి ఈ మాట చెప్పిన దేవుడు ఎన్నడైనా ఆయన పిలిచిన సేవకుడు, ఆయన ఏర్పాటు నొందిన సేవకుడు, మరి ఆయన వైపు చూడకుండా మానతాడా? ఒకవేళ మానిపోతే నాకు తెలిసిన భక్తిలో కొట్టి లేపుతాడు, ఆత్మతో రేపుతాడు, నష్టాలు పెట్టి రేపుతాడు, అవసరమైతే కర్రతో కొడతాడు, మంచంలో పెడతాడు. ఆయన పిల్లల్ని ఆయన విడిచిపెట్టడని నేను ఖచ్చితంగా చెబుతున్నా. అందుకని నేను పొందిన అనుభవంలో ఎన్నో దెబ్బలు తిని ఆయన దగ్గర భక్తి నేర్పించుకున్నా. నేను భక్తి నేర్పాడు నాకు.
కనుక ఆయన ఉచితమైన కృపకి ఆయనకేమిచ్చి రుణము తీర్చలేం. ఎందుకంటే చూడు ఐదో వచనం ఒక్క మాట చెప్తున్నా, నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూసి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, నిజమే కదా. ఈ జనులందరూ నా జనులు కాదు, నేను ఎరుగని జనుల మధ్యలోకి నన్ను పిలిచాడు దేవుడు. అయితే నాను వారు నన్ను అందరూ తోసివేసిన, ఎలివేసిన, దూరపరిచిన నిన్ను వెరుగని జనుడే నీకు నమస్కారం చేస్తారు, వందనాలు చెప్తారు, నీ దగ్గరకు అనేక మంది వస్తారు, పరిగెత్తుకుంటూ తెస్తారు అని చెప్పాడు. ఎంత గొప్ప దేవుడు మన పక్షాన ఉండగా మీరు మర్చిపోయిగా ఆశ్రద్ధగా ఉండి గుడికి రాకుండా ప్రార్థన చేయకుండా పరుగెత్తకుండా ఉపవాసం లేకుండా కన్నీరు లేకుండా పశ్చాత్తాపం లేకుండా ఎంతమంది ఉంటున్నారో ఈరోజే నీ ఆత్మను పరిశీలన చేసుకొని ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నా. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. జీవము గల తండ్రి, జీవాధిపతి అయ్యా, ఇదిగో తండ్రి నాదా అనే వరుసలో, భార్య వరుసలో ప్రభు ఎంతమంది ఎదుగుచున్నారు, ఎంతమంది అవిశ్వాస జీవితానికి లోకానికి బానిసలై పతనమైపోతున్నారు. అట్టి వారందరినీ మీరు రేపి బలపరిచి గొప్ప చేయమని, వింటున్న వారందరూ హృదయంలో గింగురమని తెలుసుకోవడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.